అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గత వారం నుంచి 5-6 రోజుల నుంచి మనం నెయ్యి, తిరుమలకి నెయ్యి సరఫరా గురించి సిబిఎన్ గారు ఎమ్మెల్యే మీటింగ్లో నెయ్యి కల్తీ జరిగిన విషయం ఆయా బాబు గారు చెప్పడం, అది పెద్ద దుమారం లేపడం అనేది మనకందరికీ తెలిసిందే. చాలా వరకు వాస్తవాలన్నీ మీ ముందరి దగ్గరికి పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా చాలామంది నాయకులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత, ప్రతి హిందూ భక్తుడికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనే విషయం ప్రతి రాజకీయ నాయకుడు గుర్తించుకోవాలి. వైసీపీ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా జీవాలన్నీ దాపెట్టి హైకోర్టు ముటుక్కాయలేసినా కూడా జీవోలు కూడా పెట్టని పరిస్థితి మనం వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామా లేదా? ఎన్నిసార్లు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందో మీరు జీవోలు బయట పెట్టండి, అసలు ఈ గవర్నమెంట్ జీవోలు ప్రజల్లో ఉంచాలా అనే విషయం మనం పోయి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో బతిమలాడుకొని పిల్వేసి చేస్తే కూడా ఈరోజు ఆ జీవోలు రాలేదు. జీవోలు ఓపెన్ వెబ్సైట్లో, పబ్లిక్ డొమైన్లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు మనవి చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ప్రజలకి ఎవరికి ఎక్కడ కూడా 0 నెంబర్ జీవోలు లేకుండా ఓపెన్గా ప్రజలందరూ ప్రతి జీవో, ప్రభుత్వం ఏ జీవో తెస్తుందని చదువుకునేదానికి ఇచ్చిన వెసలబాటు చంద్రబాబు నాయుడు గారు. అదే వెసలబాటు ఏ విధంగా ఇచ్చారో తిరుమల విషయం కూడా, తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ప్రజల ముందర పెట్టడం జరిగింది, జరుగుతుంది. ప్రతి విషయంలో ప్రజల దగ్గరికి వెళతాము. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలని. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.